అందరికి నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అసలు అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. అంటే ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని మనకి బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ లభిస్తుంది. అదేవిధంగా ఓసీ వాళ్ళకి అయితే మాత్రం ఎటువంటి రిజర్వేషన్ లేదండి. సో ఓసీలో కూడా అగ్రవర్ణాలకు చెందిన పేదవాళ్ళు ఉంటారు, వారికి కూడా సపరేట్గా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం మనకి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగిన పేదవాళ్ళకి 10% రిజర్వేషన్ అయితే మాత్రం మనకి వర్తిస్తుందండి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడప్పుడు యూజ్ అవుతుంది అని అంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలని అప్లై చేసినప్పుడు దానికి 10% రిజర్వేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా మనకి కళాశాల ప్రవేశ సీట్లలోని మనకి 10% వరకు మనకి రిజర్వేషన్ లభిస్తుందండి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే మనకి ఓపెన్ కేటగిరీ సంబంధించి వారి కుటుంబం మొత్తం యాన్యువల్ ఇన్కమ్ మనకి 8 లాక్స్ బిలో ఉంటే వారైతే మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అయితే మాత్రం అర్హులండి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి మనకి రిజర్వేషన్ ఎంత లభిస్తుంది అంటే మనకి ఓబీసీకి అయితే మాత్రం 27%, అదేవిధంగా ఎస్సీకి అయితే మాత్రం 15%, అదేవిధంగా ఎస్టీకి అయితే 7.5%, అదేవిధంగా మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అయితే మాత్రం మనకి 10% అయితే మాత్రం మనకి రిజర్వేషన్ లభిస్తుందండి. సో ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మనకి ఏటేటి అర్హతలు ఉండాలి అని అంటే ఈ ఎవరైతే ఆస్పిరెంట్ మనకి అప్లై చేసుకుంటారో వారికి 5 ఎకరాల కంటే తక్కువ భూమి అయితే మాత్రం ఉండాలండి. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నట్లయితే ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మాత్రం మనకి ఇష్యూ చేయాలండి. అండ్ అదేవిధంగా వారి ఫ్యామిలీ ఇన్కమ్ మొత్తం కూడా మనకి 8 లాక్స్ అయితే మాత్రం బిలో ఉండాలండి. ఓకేనా? సో వీరి ఫ్యామిలీ అంటే ఎవరెవరు వస్తారు అంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ సిబ్లింగ్స్. వాళ్ళ సిబ్లింగ్స్లో కూడా మనకి 18 ప్లస్ ఉన్న సిబ్లింగ్స్ అయితే మాత్రం వీరి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే మాత్రం మనకి కన్సిడర్ చేయాలండి. ఈ 18 ఇయర్స్ బిలో ఉన్నట్లయితే వారి యొక్క ఆస్తుపాస్తులు, అదేవిధంగా మనకి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే మాత్రం మనకి ఇక్కడ లెక్కిస్తారండి. అండ్ అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసిన అభ్యర్థి యొక్క నివాస స్థలం అంటే ఎంత అంటే మనకి ఇల్లు మనకి 1000 స్క్వేర్ ఫీట్స్ అయితే మాత్రం కంటే తక్కువ ఉండాలండి. ఓకేనా? వీరి యొక్క ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మాత్రం మనకి ఇస్తారండి. అండ్ అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేసిన అభ్యర్థులకు అయితే మాత్రం మున్సిపల్లో కానీ కార్పొరేషన్లో కానీ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ అయితే మాత్రం మనకి స్థలం ఉండాలండి. అదేవిధంగా మనకి ఈ నాన్ మున్సిపల్ ఏరియాలోనైతే మాత్రం మనకి 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువగా మనకి స్థలం ఉండాలండి. గుర్తుంచుకోండి, 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఇల్లు ఉండాలి. అదేవిధంగా మనకి ఇంటి స్థలం ఎప్పుడు కూడా 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉండాలి. ఎక్కడ ఉండాలి మనకి అంటే మున్సిపల్ ఏరియాలోని కానీ కార్పొరేషన్ ఏరియాలో కానీ అయితే 100 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా మనకి నాన్ మున్సిపల్ ఏరియాలోనే అయితే మాత్రం మనకి 200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువగా పర్వాలేదండి. అదేవిధంగా మనకి ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే మనకి సచివాలయంలోనైనా అప్లై చేసుకోవచ్చు అండ్ మీ సేవలోనైనా అప్లై చేసుకోవచ్చు అండి. మనకి 45 రూపీస్ అయితే మాత్రం చార్జ్ చేస్తారండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయడానికి ఏటేటి డాక్యుమెంట్లు ఉండాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఉండాలండి. అదేవిధంగా ఏ అభ్యర్థి అయితే అప్లై చేస్తున్నాడో వారి యొక్క ఫోటో ఒకటి ఉండాలి. అదేవిధంగా మనకి రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఏదో ఒకటి ఉన్నా సరిపోతుందండి. అండ్ వీటితో పాటుగా మనకి ఐటీ రిటర్న్స్ కాపీస్ అయితే మాత్రం మనం సబ్మిట్ చేయాలండి. ఐటీ రిటర్న్స్ కాపీస్ లేకపోయినట్లయితే మనకి పే స్లిప్ అయినా సరే మనకి సబ్మిట్ చేయాలండి. ఓకేనా? అండ్ అదేవిధంగా ఎఫిడవిట్ అయితే మాత్రం మనకి తప్పనిసరిగా ఉండాలండి. సో ఈ ఎఫిడవిట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి లాయర్ దగ్గరికి వెళ్తే మనకి నోటరీ ఇస్తారండి. ఓకేనా? ఈ నోటరీని అయితే మాత్రం తప్పనిసరిగా మనం తీసుకుని వెళ్ళాలి. సో ఇవన్నీ డాక్యుమెంట్లు కూడా మనకి అటాచ్ చేసి మనం అప్లై చేసినట్లయితే అక్కడ ఉన్న విఆర్ఓ గారు వీటన్నిటిని కూడా పరిశీలించి ఎంఆర్ఓ గారికి అయితే మాత్రం ఫార్వర్డ్ చేస్తారండి. అదేవిధంగా ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్కి కాల పరిమితి ఎంత అంటే మనకి 1 ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఓకేనా? అంటే మనకి ఏప్రిల్ 1 నుండి మనకి మార్చ్ 31 వరకు ఉంటుందండి. ఒక నార్మల్ ఇయర్ కాకుండా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయితే మాత్రం దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుందండి. అండ్ అభ్యర్థులు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే దీని వ్యాలిడిటీ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని రెన్యువల్ చేయడం అయితే మాత్రం అవదండి. మళ్ళీ ఫ్రెష్గా 1 నుండి కూడా అప్లై చేసుకోవాలండి. ఇంకా గుర్తించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చండి. సో మెయిన్గా మనకి ఓసీ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం మనకి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మాత్రం ఇష్యూ చేస్తారండి. మిగతా ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీన్ని అప్లై చేయడానికి అయితే మాత్రం అవదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.